హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేఖా శ్రీ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి. అదేంటంటే గుత్తి వంకాయ అండి. మసాలా గుత్తి వంకాయ చేస్తున్నాను. నేను ఆల్రెడీ వంకాయలు కట్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత దీనికి కావాల్సిన ఏంటంటే ఆనియన్స్ అండి. ఆనియన్స్ వేయించుకోవాలి కట్ చేసి. నేను ఆల్రెడీ నాకు వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను వేయించుకొని చూపిస్తున్నాను. జస్ట్ ముక్కలుగా కట్ చేసుకోండి. దీనికి నేను ఒక 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను. దానికి ఒక చిన్నవి 3 మీడియం సైజ్ చిన్నవి ఆనియన్స్ తీసుకున్నానండి. అవి ఇలా కట్ చేసి వేయించేసుకున్నాను. ఆయిల్ వేసి కొద్దిగా 1/2 స్పూన్ సాల్ట్ వేసేసాను. తర్వాత పల్లీలు అండి. పల్లీలు, జీలకర్ర, నువ్వులు, మళ్ళీ ఏమో చెక్క, లవంగ, ఇలాచి, అంతేనండి. ఈ చెక్క, లవంగ, ఇలాచి వేసేసుకోవాలి. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇంకా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఇవన్నీ గ్రైండ్ చేసేసుకోవాలండి. ఈ పల్లీలు, నువ్వులు, ఈ చెక్క, లవంగ, కొద్దిగా ఎండు కొబ్బరి పొడి కూడా తీసుకోవాలి. ఇవన్నీ గ్రైండ్ చేసేసుకుందాం మనము. ఫస్ట్ ఇవన్నీ మిక్సీలో వేసేద్దాము. ఇప్పుడు మనం మిక్సీ జార్లో 1/2 స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకున్నానండి. మీరు ఎండు కొబ్బరి ముక్కలు ఉంటాయి అవి కూడా వేసుకోవచ్చు, ఇలా పొడిలాగా అయినా వేసుకోవచ్చు. అలాగే నేను 1 టేబుల్ స్పూన్ పల్లీలు తీసుకున్నాను, 1/2 స్పూన్ జీలకర్ర, ఇంకా 1 టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకున్నాను, 1/2 చెక్క తీసుకున్నాను అండి, దాల్చిన చెక్క, ఇంకా ఇలాచీలు 4 తీసుకున్నాను, లవంగాలు 6 తీసుకున్నాను. ఇవన్నీ మిక్సీలో వేసేసుకుంటున్నాను. అలాగే 1/2 స్పూన్ కారం కూడా వేసేసుకోండి దీంట్లోనే. అలాగే 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకోండి. 1 స్పూన్ ధనియా పొడి తీసుకోండి. ధనియా అది సీడ్స్ లాగా ఉంటే అది కూడా తీసుకోవచ్చు. నా దగ్గర అవి లేదు కాబట్టి నేను పొడి వేసుకుంటున్నాను. అలాగే ఈ చింతపండు కూడా దీంట్లోనే వేసేసుకొని మిక్సీ చేసేసేయాలండి. మిక్సీ పట్టేయాలి. ఇది కొంచెం నలిగిన తర్వాత అప్పుడు ఈ ఆనియన్ కూడా వేసేసి రెండు కలిపి మనం పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ నేను ఇది చేస్తాను. ఇప్పుడు చూసారు కదా, ఈ పల్లీలు, నువ్వులు ఇవన్నీ కొంచెం నలిగాయి. ఇప్పుడు దీంట్లోనే మన ఆనియన్స్ కూడా వేసేద్దాము. ఫ్రై చేసుకున్న ఆనియన్ కూడా వేసేసి కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం పేస్ట్లా చేసుకోవాలండి. చూసారు కదండి, నేను ఇలా మొత్తం పేస్ట్లా చేసేసుకున్నాను. ఇప్పుడు మనం వంకాయలు వేయించుకుందాము ఆయిల్ వేసుకొని. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలండి. నేను ఇందాకే దీంట్లో ఆనియన్ అవి వేయించాను కదా, అదే కడాయిలో చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసేసి ఇలా ఆయిల్ వేసుకుంటున్నాను. కొద్దిగా దీనికి మసాలా వంకాయ కదండి, కొద్దిగా ఆయిల్ పడుతుంది. ఇలా అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేడెక్కాలి. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి, కొద్దిగా ఆవాలు. ఇది కొంచెం వేగాలండి. ఇలా వేగుతున్నాయి కదా, ఇలా వేగుతున్నప్పుడే మనము కరివేపాకు కూడా వేసేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా, దీంట్లో ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి ఇప్పుడు గుత్తి వంకాయ అందరికీ తెలుసు కదండి, వంకాయ ఇలా 4 ముక్కల కింద కట్ చేయాలి. అదే 4 భాగాలుగా ఇలా కట్ చేసేసి ఇప్పుడు ఈ ఆనియన్, ఈ వంకాయ అన్ని ఈ ఆయిల్లో వేసేసుకుందాము. ఇలా వేసేసుకోవాలి వంకాయలన్నీ కూడా. తర్వాత పైనుంచి కొద్దిగా ఆనియన్, ఏంటంటే సాల్ట్ వేసుకోండి 1/2 స్పూన్. నేను ఇందాక ఆల్రెడీ ఆనియన్ దాంట్లో వేశాను ఆనియన్ ఫ్రై చేసుకునేప్పుడు. ఇప్పుడు దీంట్లో 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి మిక్స్ చేసేయాలి. ఇలాగా ఏంటంటే మనకి సాల్ట్ వేసుకోవడం వల్ల త్వరగా మగ్గిపోతుంది అండ్ చేదెక్కదండి వంకాయ, అందుకోసమని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది కొద్దిగా ఫ్రై మగ్గిన తర్వాత మనం ఇంకా ప్రాసెస్ చేద్దాము.
फ्रेंड्स ना वीडियो नचते लाइक चेंडी शेयर चेंडी सब्सक्राइब चेसुकोंडी पक्कने उन्ना बेल आइकॉन बटन प्रेस चेंडी మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా నా ఈ వీడియో షేర్ చేయండి. చాలా బాగుంటుందండి కర్రీ. ఇది వైట్ రైస్ లోకి మసాలా రైస్ లోకి అలా చపాతీతో తింటే కూడా బాగుంటుంది. దేంట్లో అయినా తినేయొచ్చు. ఇది పలావ్ లో అలాగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఒకసారి చూద్దాము. చూడండి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోతుంది. దీంట్లోనే కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. ऐक्चुअली चिंटे चाल फास्ट उड़कता इंका अवेलबल चाइजो वंकायल कदा अभी तीस हाफ स्पून अल्लम पेस्ट वेक इदे कलपेवाली इन मनम इंदा पेस्ट कदमी इध पेस्ट दींट वेवाली ఆనియన్స్ టమాటో కొంచెం సారీ వంకాయ కొంచెం ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఈ పేస్ట్ కూడా వేసేసుకొని వేయించుకోవాలి ఇలా కలిపేసుకోవాలి మొత్తం ఇంకా మనం కారం అవన్నీ ఏమ యాడ్ చేయొద్దండి ఆల్్రెడీ మనం ఇందాక మిక్సీ పట్టే అప్పుడే వేసాం కదా పేస్ట్ చేసుకునేప్పుడే అదే సరిపోతుంది मेरेवरे तरवा वेसको मल्ल साल कम का मूत पेटे आई पैकोचर की सिम लड़कन मसाला अंत पचिवासन पोवाली पचिवासन अंत आलरे मैं अभी वेकना का दरी अला वेवर की पटेकोवाली इप्ड नैन मूत पेटे उतना ఇప్పుడుొక్కసారి మూత తీసి చూద్దామండి. చూసారు కదా ఉడుకుతుంది మనకి ఇదంతా మసాలా అంతా. ఇప్పుడు దీంట్లో కొద్దిగా మళ్ళీ మనం salt వేసుకుందామండి. ఇందాక కొంచెమే కదా వేసుకున్నాము. ఇంకొక హాఫ్ స్పూన్ అంత వేసుకోవాలి. సరిపోతుంది ఇంకా. తర్వాత ఒక హాఫ్ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకోండి. షుగర్ కాని బెల్లం కాని ఇదేసుకోవడం వల్ల ఇంకా మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి. ఎందుకంటే మనం పులుపు అవి యాడ్ చేస్తాం కదా ఆ పులుపుకి కొద్దిగా ఈ లైట్ స్వీట్నెస్ అలా తగిలితే బాగుంటుంది. అందుకోసమే నేను వేసాను. ఇప్పుడు ఇది మళ్ళీ ఒకసారి మూత పెట్టేద్దాము. ఇలా కలిపేసుకొని మనకు కొద్ది కొద్దిగా ఆయిల్ పైకి వచ్చేస్తుంది. ఇంకొక 5-10 నిమిషాలు సిమ్ లో పెట్టేసుకుందాము. మీరు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి అడగంటకుండా. నేను మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు మూత తీసి చూద్దాం ఒకసారి. చూసారు కదండి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది మొత్తము. చాలా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఈ కొత్తిమీర వేసేసుకోవాలి లాస్ట్ లో. చాలా బాగుంటుందండి. నేను చూపించిన విధంగా నా స్టైల్లో నేను చేస్తున్నాను. నేను చూపించిన విధంగా చేయండి. మీకు చాలా ఈజీగా కూడా అయిపోతుంది. గుత్తొంకాయ ఈజీగా నేర్చేసుకోవచ్చు మీరు ఇలా నా పద్ధతిలో చేయండి. ఈజీగా మీరు అసలు చేశానా లేదా అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. అంత త్వరగా అయిపోతుంది మనకి ఇది. ఇది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. చూసారు కదండి మన వేడి వేడి గుత్తొంకాయ మసాలా చాలా బాగుందండి. చాలా బాగుంటది టేస్ట్ కూడా. మీరు తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో. నా ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఇది రైస్లోకి వైట్ రైస్లోకి మసాలా రైస్లోకి చపాతీలోకి అన్నిటికీ బాగుంటుందండి కాంబినేషన్. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో. మరో కొత్త రెసిపీతో మళ్ళీ నేను ముందుకొస్తాను. మీకు ఈ రెసిపీ ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ లో కూడా పెట్టండి. అంతవరకు మరో కొత్త రెసిపీతో మళ్ళీ నేను ముందుకొస్తాను. బై ఫ్రెండ్స్.